వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయా? ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయా? చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. పొత్తులపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పవన్పై జగన్ విమర్శలు, జనసేనతో మైత్రిపై ఆయన మాట్లాడి పొత్తుపై చర్చకు తెరలేపారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గలో జరిగిన సభలో జగన్ పవన్ కళ్యాణ్ ను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. వచ్చిన తర్వాత తానేదో కొత్తగా కనిపెట్టినట్టుగా పవన్ కళ్యాణ్ ప్రచారం ఇచ్చుకుంటాడు. ఈ సమస్యలను వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఈ సమస్యను వెంటనే పూర్తిగా పరిష్కరించేస్తామని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తారు, బిల్డప్పిస్తారు. అయితే ఇప్పుడు ఇదే ఇష్యూను రైట్ చేస్తున్నారు చంద్రబాబు. పవన్ ను ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి తిడుతున్నారన్నది బాబు మాట. ఆయన టీడీపీతో రాకూడదనే జగన్ నోరు పారేసుకుంటున్నారని అంటున్నారు. పవన్ టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ కు బాధేంటని ప్రశ్నించారు చంద్రబాబు. అసలు జగన్ ఎవరితో ఉన్నారో, ఎవరితో వెళుతున్నారో చెప్పాలన్నారు సీఎం. బీజేపీతో కలుస్తున్నాడో లేదు చెప్పాలి గాని, ఆయన దేశంలో ఎక్కడున్నాడో ఆయన చెప్పాలి గాని, ఆయన రాకూడదని తిప్పి తిడుతున్నాడు ఆయన. అదే కదా ఈ మధ్య కాలంలో నేను కూడా చూస్తాను అక్కడక్కడ ఆయన పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు. ఈ మధ్య కాలంలో నేను విమర్శ చెప్పాను, ఆయన కూడా ఏం చెప్పాను, కమ్అట్, ఫైట్ అగైనెస్ట్ బీజేపీ, ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు విమర్శించట్లా, ఆయన విమర్శించట్లా టీడీపీ. వాట్ ఐఎమ్ సేయింగ్, సిమ్టమ్స్ మీరు చూస్తే ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఏళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్నాయి. అయితే పవన్ తమతో కలిసి పోటీ చేస్తారా లేదా అన్న అంశాలపై ప్రస్తుతానికి తాను మాట్లాడబోనన్నారు బాబు. అలాగే ప్రస్తుత పరిణామాలు చూస్తే జగన్, మోడీ, కేసీఆర్ మధ్య ఐక్యత కనిపిస్తోందన్నది బాబు మాట. పవన్ ఆ టీంలో లేరని ఆయన మాటల ద్వారా పరోక్షంగా చెప్పినట్లు అనిపిస్తోంది. అయితే పవన్ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి రావాలనే కోరుతున్నామన్నారు బాబు. మొత్తానికి చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో పొత్తులపై ఆసక్తికర చర్చలు, లెక్కలు మొదలైపోయాయి. ముగ్గురు మోడీలతో పోరాటం చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏడాది చాలా కీలకమైన సమయమని, అందరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. మోడీ, జగన్, కేసీఆర్ ముగ్గురు ఏపీపై పగబట్టారని బాబు విమర్శించారు. కరవు, తుఫాన్లకు మోడీ డబ్బు ఇవ్వరని చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వటం లేదని అన్నారు. అభివృద్ధిలో ఏపీ గుజరాత్ను మించిపోతుందని మోడీ భయపడుతున్నారన్నారు. ఎక్కడ నిలదీస్తారో అనే భయంతోనే మోడీ తన పర్యటన వాయిదా వేసుకున్నారని విమర్శించారు. ఏపీలో టీడీపీ గెలిస్తే అసమర్థత బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. అందుకే తనపై తిట్ల వర్షం కురిపిస్తున్నారన్నారు. కేసుల మాఫీ కోసం జగన్కు అధికారం కావాలని అన్నారు. అందుకే మోడీ కేసీఆర్తో జతకట్టారని విమర్శించారు.